హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో లాల్ సింగ్ చద్దా మూవీ ఎట్లా అనిపించింది బ్రో? బాగుంది బ్రో, మంచి ఎమోషన్ క్యారీ చేస్తాడు. ఆఫ్టర్ మేజర్ తర్వాత మంచి ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ అనుకోవచ్చు బ్రో ఇది. ఏం నచ్చింది బ్రో ఇందులో అంటే, ఒక పార్ట్ ఆఫ్ జర్నీ బ్రో. ఒక వ్యక్తి అంటే పుట్టినప్పటి నుంచి తను చనిపోయేంత వరకు తన జర్నీ చూపించాడు బ్రో. మనకు తెలుగులో చూసుకుంటే కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా ఉంది కదా బ్రో, ఆ పార్ట్స్గా ఎలా చూపించాడో. దీంట్లో కూడా ఒక లవ్ స్టోరీ, ఒక స్కూల్ స్టోరీ, ప్లస్ ఒక ఆర్మీ, ఒక ట్రావెల్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ప్లాన్ చేశారు బ్రో. ఇది హాలీవుడ్ మూవీ రీమేక్ కదా? అవును బ్రో. సో ఒరిజినల్ మూవీ చూసారా మీరు? ఒరిజినల్ మూవీ చూడలేదు బ్రో. ఇది డైరెక్ట్ సినిమాలో చూసినప్పుడు ఏమనిపించింది? సినిమాలో చూసి అదే బ్రో, ఫీల్ గుడ్ మూవీ బ్రో. అంటే ఫుల్ ఆన్ ఎమోషన్ బ్రో. ఒకటి రన్నింగ్ది ఒకటి ఉంటుంది బ్రో షార్ట్. మనకి దంగల్లో లాస్ట్ గేమ్ ఎంత టెన్షన్గా ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతామో దానికి డబల్ ఉంది బ్రదర్ ఇది. అసలు నాగచైతన్య రన్ చిన్న రోలే బ్రో, బట్ ఉన్నంత వరకు కూడా బాగా చేశాడు బ్రో. బ్రో ఓవరాల్గా మూవీ ఓకే బ్రో, బాగుంది. తెలుగులో హిట్ అవుతుంది బ్రో. అంటే ఎమోషన్ ఉంది బ్రో. ఇప్పుడు మేజర్ని మనం ఎమోషనల్గా అనేసి ఎట్లా వెళ్ళి చూసామో, దీన్ని కూడా అంతే ఎమోషనల్గా వెళ్ళి చూస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది.